नमस्ते वेलकम टू एसआर होम मिनिस्टर चैनल वीडियो चलिकाल वर्षाकाल अलागे तेम प्रदेश मन की अपड़पू एक्कुव रोजुल पाटु मुसुरु पड़ुतुंदि कदंडी अटुवंटि समयाल्लो मनं एंत मंचि सारीस् अयिना कानी आ वातावरणानिकि नेम्मु चेरि फंगस् लागा रावडमु लेदा लोपल सारीस् लो अक्कडक्कड नल्लटि चुक्कुलु रावडमु लेदा सारीस् लो पोरलु ओकदानिकोकटि अतक्कपोवडमु ई अदंता तेम वल्ले कदा अला जरिगेदि अला जरगकुंडा उंडडानिकि मनं कोन्नि टिप्स् फालो अय्यामंटे मन सारी కొత్త వాటిలా మెరుగ్గా ఉండడంతో పాటు ఆ ప్రాబ్లమ్స్ మనము సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాం. ఇప్పుడు అవి ఎలా మనము ఫాలో అవ్వచ్చు, ఆ ప్రాబ్లమ్స్ అంతా రాకుండా ఎలా మనం సారీస్ మనం ప్రొటెక్ట్ చేయొచ్చు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అది ఎలాగంటే మనకి సారీస్ వాళ్ళు సారీస్ ఇస్తుంటారు కదండి, అప్పుడు ఇటువంటి కవర్స్ ఇటువంటి అట్టపెట్టెలు ఇస్తారు, వీటిని మాత్రమే మనం మిస్ అవ్వకుండా వీటితో పాటే ఉంచుకోవాలండి. వాళ్ళ దగ్గర చూశారు కదా ఏ ప్రాంతాలలో అయినా కానీ వాళ్ళ షాపుల్లో ఉండే సారీస్ అంత ప్రొటెక్టివ్ గా అంత మంచి గుడ్ లుక్ తో ఉన్నాయి అంటే ఇదే ఫార్ములా అండి. వాళ్ళు సారీస్ కి ఎప్పుడు ఇలా కవర్స్ తో కవర్ చేసి ఉంటారు, అలాగే ఇలా అట్టపెట్టెల్లో ప్రొటెక్టివ్ గా పెట్టి ఉంటారు. మనము సారీస్ ని ఒకసారి యూస్ చేసి మళ్ళా ఐరన్ చేపిస్తాం కదండి, ఆ సమయంలో ఇలా సారీస్ మధ్యలో ఇలా పేపర్స్ వేసి మనం ఐరన్ చేపించి ఉంచామంటే ఎప్పటికీ కూడా సారీస్ కొత్తగా ఉంటాయి, అలాగే ఫ్రెష్ గా ఉంటాయి. ఇటువంటి నెమ్ము సారీకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి, ఎందుకంటే పేపర్ తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అలాగే సారీ మధ్యలో ఉంటుంది కాబట్టి సారీ ఒకదానికొకటి ఆ చెమ్మ వల్ల అతుక్కోకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే బ్లౌజెస్ కూడా ఇలా వాటిని ఒక కవర్ లో ఉంచడం వల్ల వాటికి ఉన్న జరి మెరుపు తగ్గకుండా ఎప్పటికీ బాగా కొత్తగా అనిపిస్తా ఉంటుంది. నేను సారీస్ తీసుకున్నప్పటి నుంచి ఎప్పటికీ ఆ అట్టపెట్టెలు మిస్ అవ్వకుండా సారీస్ తో పాటు ఉంచుతానండి, అలాగే వాటితో పాటు వాటి కవర్స్ ను కూడా నేను అలాగే పెడతానండి. ఇందువల్ల సారీస్ ఎప్పటికీ మనకి మంచి షైనింగ్ మిస్ అవ్వకుండా ఎప్పటికీ కొత్త వాటిలా అనిపిస్తూ ఉంటాయి. అలాగే కొన్ని సారీస్ మనకి కూడా కన్ఫ్యూజ్ గా ఉంటుంది కదండి, అటువంటి వాటికి ఇలా సారీ బట్టి మన స్టిక్కర్స్ అంటించామంటే కన్ఫ్యూజ్ లేకుండా సారీ అనుకున్నాం ఆ సారీని తీసుకోవచ్చు. ఓకే అండి, మీకు ఈ సారీ టిప్స్ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ప్లీజ్ మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. థాంక్యూ.